అందరికీ నమస్కారం అండి. మహాభారతం 14వ భాగానికి స్వాగతం. శ్రీకృష్ణుడి తండ్రి వసుదేవుడు, వసుదేవుడి తండ్రి సూరసేనుడు. సూరసేనుడు సంపన్నుడైన మహారాజు. కుంతిభోజుడనే మరొక యాదవరాజు సూరసేనుడికి మేనత్త కొడుకు, అంతకు మించి మంచి మిత్రుడు. ఆ కుంతిభోజుడికి సంతానం లేదు. సూరసేనుడు తన మొదటి సంతానాన్ని అతడికి పెంచుకునేందుకు ఇస్తానని మాట ఇచ్చాడు. సూరసేనుడికి ప్రథమ సంతానంగా ఆడపిల్ల పుట్టింది. ఆమెకి పృథ అని పేరు పెట్టారు. ఆమె అసదృశ సౌందర్య రాశి. తానిచ్చిన మాట ప్రకారం సూరసేనుడు పృథని కుంతిభోజుడికి పెంపుడు కూతురుగా ఇచ్చాడు. కుంతిభోజుడి కుమార్తెగా పెరిగి పెద్దదైన పృథిని అందరూ కుంతి అని పిలిచేవారు. రాజమందిరానికి వచ్చే వేదవేత్తలకి ఋషులకి తగు సేవలు చేసే బాధ్యత కుంతికి అప్పగించారు. ఆమె ఎంతో అంకిత భావంతో ఆ మహాత్ములను సేవించి వారి మన్ననలను ఆశస్సులు అందుకునేది. ఆమెకి యుక్త వయసు వచ్చింది. ఒకరోజు కుంతిభోజుడి మందిరానికి దుర్వాస మహర్షి వచ్చాడు. తీవ్ర నియమాలు పాటించే ఆ ఋషి అత్యంత ప్రభావశాలి. భూత భవిష్యత్ కాలాలను చూడగలవాడు. చాలా తీవ్ర స్వభావం కలవాడు. ఆయనకు కోపం ఎక్కువ అని ప్రసిద్ధి. కుంతి అమిత శ్రద్ధాభక్తులతో దుర్వాసుడికి సేవ చేసింది. ఆమె వినయం, శ్రద్ధ, భక్తి గమనించిన ఋషి మెచ్చుకున్నాడు. ఆమెకి వరం ఇవ్వాలనుకున్నాడు. ఆమె గురించి ఆలోచించాడు. దుర్వాసుడికి ఆమె భవిష్యత్తు కనబడింది. కురువంశం భవిష్యత్తు కనబడింది. భరతుడి నుంచి ఎందరో ధర్మాత్ములు, గొప్ప వీరులు పుట్టిన వంశంలో ఏర్పడబోయే ఆపదలు కనబడ్డాయి. భరతవంశంలో ధర్మ ప్రతిష్టాపనకి దోహదపడవలసిన అవసరం కనబడింది. కుంతికి ఆమె వలన భరతవంశానికి మేలు చేయాలనుకున్నాడు. ఆమెకి ఒక దివ్య మంత్రం ఉపదేశించాడు. ఉపదేశం అయ్యాక ఆ మంత్రానికి ఉన్న శక్తి ఏమిటో చెప్పాడు. యయం దేవం త్వమేతేన మంత్రేణ వాహయిష్యసి తస్య తస్య ప్రభావేణ పుత్రస్తవ భవిష్యతి. ఈ మంత్రం చాలా శక్తిగలది. ఈ మంత్రం చదివి నువ్వు ఏ దేవతల్ని పిలుస్తావో వారు నీ వద్దకు వస్తారు. తమ ప్రభావంతో నీకు పుత్రులను ఇస్తారు. దైవాంశ గల సంతానాన్ని మానవులు పొందడం సాధ్యం చేసే అటువంటి మంత్రం ఒకటి ఉందని కానీ, అలా జరగడం సాధ్యమవుతుందని కానీ అంతవరకు కుంతి ఎప్పుడూ వినలేదు. యవ్వన ప్రారంభంలో తెలిసి తెలియని వయసులో ఉన్న కుంతికి ఆ మంత్రం నిజంగా పనిచేస్తుందో లేదో తెలుసుకోవాలని కుతూహలం కలిగింది. కుతూహలం ఆపుకోలేక ఆమె ఏకాంతంలో ఆ మంత్రం పఠించి సూర్యుడిని ఆహ్వానించింది. ఏదో పిలిచాను కానీ ఆకాశం మధ్యలో మణిలా వెలిగిపోయే సూర్యుడు నిజంగా వచ్చేస్తాడా అనుకుంటూనే మంత్రం చదివి ఉంటుంది. కానీ మంత్రం చదవడం పూర్తి కాగానే లోకసాక్షి అయిన సూర్యభగవానుడు ఆయన తేజస్సు, తీవ్రత తనని బాధించకుండా సమీపించడం చూసి విశ్వసంతుడు సూర్యుడు ఆమె వద్దకు వచ్చి, కన్యా, యవ్వన ప్రారంభంలో ఉన్నావు, విశాల నేత్రాలతో ఉన్నావు, అత్యంత ప్రభావవంతమైన మంత్రం చదివి నన్నెందుకు పిలిచావు అని అడిగాడు. దేవా, నాకొక ఋషి ఈ మంత్రం ఉపదేశించాడు. ఇది నిజంగా పనిచేస్తుందో లేదో పరీక్షిద్దామని చదివాను. నేను చేసింది అపరాధమే. నీ పాదాలపై శిరస్సు ఉంచి నిన్ను ప్రార్థిస్తున్నాను, నన్ను మన్నించు. యోషితో హి సదా రక్షాస్త్వ పరాధే పి నిత్యశ. స్త్రీలు అపరాధం చేసినా మహాత్ములు వారిని ఎప్పుడూ క్షమించి రక్షిస్తూనే ఉంటారు కదా అంది కుంతి. సూర్యుడు తాను మంత్రబద్ధుడినే వచ్చానని, అమోఘమైన తన దర్శనం వ్యర్థం కాకూడదని చెప్పాడు. వేడుకకి మంత్రప్రయోగం చేయడము, దేవతలను రప్పించడము అపరాధమన్నాడు. అతడి రాక వ్యర్థం కాకూడదంటే కుంతి గర్భవతి కావాలి. అది తలుచుకొని ఆమె భయవిహల్వ అయింది. తనని మన్నించమని సూర్యుడిని పదే పదే ప్రార్థించింది. తనకి తన వలన తన తండ్రికి కలిగే అవమానం నుంచి రక్షించమని పదే పదే వేడుకుంది. సూర్యుడు ఆమెను ఓదార్చి తాను వచ్చిన పని పూర్తి చేశాడు. ఆమెకి వెంటనే ప్రసవమైంది. సహజమైన కవచకుండలాలతో, అందమైన రూపంతో 12 మగబిడ్డ పుట్టాడు. ఆ శిశువు పుట్టగానే సూర్యుడు ఆమెకి కన్యత్వం వచ్చేలాగా వరమిచ్చి వెళ్ళిపోయాడు. అప్పుడే పుట్టిన బిడ్డని ఏం చేయాలా అని కుంతి ఆలోచించింది. తన అవివేకపు ఫలాన్ని బంధుమిత్రులు చూస్తే కలిగే అవమానం తలుచుకుని వణికిపోయింది. ఆ బిడ్డని ఒక తొట్టెలో పెట్టి నదిలో వదిలేసింది. ఆ బిడ్డ అధిరథుడనే సూతుడికి, అతడి భార్య రాధకి దొరికాడు. వారికి అంతవరకు సంతానం లేరు. వారు ఎంతో ఆనందంగా ఆ బిడ్డని స్వీకరించి ప్రేమతో పెంచారు. నామధేయం చ చక్రాతే తస్య బాలస్య తావుభౌ వసునా సహజాతో యం వశుషేన భవిష్యతి. అతడు బంగారు కవచకుండలాలతో లభించాడు కనుక అతన్ని వశుషేనుడు అని పేరు పెట్టారు. ఆ బాలుడు పెరిగి పెద్దవాడై మహాబలశాలి అయ్యాడు. శస్త్రాస్త్ర ప్రయోగాల్లో చాలా నిపుణుడయ్యాడు. అతడు సూర్యోదయానికి ముందు
తూర్పు దిశకి తిరిగి సూర్యోపాసన మొదలుపెట్టేవాడు. ఆపృష్ట తాపాదాదిత్య ఉపతిష్ఠతి వీర్యవాన్. మధ్యాహ్నం సూర్యుడి కిరణాలు వీపున పడి చుర్రుమనే వరకు ఆ ఉపాసన కొనసాగేది. ఆ సమయంలో ఎవరేమడిగినా అతను కాదనకుండా ఇచ్చేవాడు. ఒకరోజు ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి అతన్ని పుట్టుకతో వచ్చిన కవచకుండలాలు తనకి దానమిమ్మని యాచించాడు. వసుసేనుడు ఇంద్రుడికి నమస్కరించి తన శరీరం ఛేదించి కవచకుండలాలు ఇచ్చాడు. ప్రాక్ నామ తస్య కథితం వసుసేన ఇతి క్షితౌ కర్ణో వైకర్తనశైవ కర్మణా తేనసో భవత్. అనితర సాధ్యమైన ఆ దానం అంటే శరీరంలో భాగంగా ఉన్న కవచాన్ని చెవులను ఛేదించి కుండలాలను ఇచ్చినందుకు వసుసేనుడు కర్ణుడని వైకర్తనుడని ప్రసిద్ధుడయ్యాడు. ధృతరాష్ట్రుడికి పాండురాజుకి విదురుడికి వివాహయోగ్యమైన వయసు వచ్చింది. గాంధార దేశపు రాజు సుబలుడికి గాంధారి అనే కుమార్తె ఉంది. ఆరాధ్య వరదం దేవం భగనేత్రహరం హరం గాంధారీ కిల పుత్రాణం శతం లేభే వరం శుభ. ఆమె భక్తసులభుడైన పరమశివుణ్ణి ఆరాధించి తనకి 100 మంది పుత్రులు కలిగేలా వరం పొందింది. ఈ విషయం తెలిసిన భీష్ముడు గాంధారిని ధృతరాష్ట్రుడికిచ్చి వివాహం చేయమని గాంధార రాజుని కోరాడు. గుడ్డివాడికి తన కూతురునివ్వడమా అని సుబలుడు ముందు కొంత సంకోచించినా చివరికి అంగీకరించాడు. తనకి కాబోయే భర్త పుట్టుగుడ్డి అని గాంధారికి తెలిసింది. భర్త చూడలేని బయట ప్రపంచాన్ని తాను చూడనని ఆమె ఆక్షణమే నిర్ణయించుకుంది. కళ్ళకి దట్టమైన గుడ్డతో గంతలు కట్టుకుంది. గాంధారి ధృతరాష్ట్రుల వివాహం వైభవంగా జరిగింది. కుంతిభోజుడి కుమార్తె కుంతి అత్యంత సౌందర్యవతి అని, ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మ మార్గం వదలని పుణ్యాత్మురాలని రాజలోకంలో పేరు వచ్చింది. స్త్రీకి ఉండవలసిన శుభలక్షణాలు సద్గుణాలు రూపుదాల్చి ఈ సౌందర్య రాశిలా అయ్యాయా అనిపించేది కుంతి. జన్మతః వచ్చిన అందమైన రూపంతోనూ ఆ పైన యవ్వనారంభంలో కలిగే శోభతోనూ అలరారుతున్న ఆమెని భార్యగా చేసుకుంటామని అనేకమంది రాజులు కుంతిభోజుణ్ణి కోరారు. ఆ మహారాజు తన కుమార్తెకు స్వయంవరం ఏర్పాటు చేసి రాజులనందరినీ ఆహ్వానించాడు. భరతవంశీయుడు పాండురాజు కూడా ఆ స్వయంవరానికి వచ్చాడు. పాండువు మహాపరాక్రమశాలి. విశాలమైన వక్షస్థలం, ఆకారణాంతమైన విశాల నేత్రాలు, కండలు తిరిగిన బాహువులు ఆ వీరుడి తేజస్సును రెట్టింపు చేస్తున్నాయి. అందరు రాజుల మధ్య ఉన్న పాండువు దేవతల మధ్య ఉన్న దేవేంద్రుడిలా ఉన్నాడు. వరమాల చేత ధరించి స్వయంవర మంటపానికి వచ్చిన కుంతి చూపులు మొట్టమొదట పాండురాజు మీద పడ్డాయి. ఆమె వెంటనే అతడే తన భర్త అని నిర్ణయించుకుంది. సిగ్గుతో తల వంచుకొని మెల్లగా నడుస్తూ పాండువు వద్దకు వచ్చింది. వరమాల అతని మెడలో వేసింది. మిగిలిన రాజులు పాండువుని అతని భాగ్యానికి అభినందించి తమ తమ దేశాలకు వెళ్ళిపోయారు. కుంతిభోజుడు కుంతి పాండవుల వివాహం అంగరంగ వైభవంగా జరిపించాడు. అనేక ధనరాశులు దాసదాసీజనం కానుకగా ఇచ్చి నూతన దంపతుల్ని సాగనంపాడు. పాండువు తన ప్రియపత్నితో హస్తినాపురం చేరాడు. కుంతి పాండురాజుకి పట్టమాషి అయింది. ఇక్కడితో ఆదిపర్వం 111వ అధ్యాయం ముగిసింది. మళ్ళీ కలుద్దాము. నమస్కారం అండి.